అమిత్ షా మార్పింగ్ వీడియో కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. టీపీసీసీ సోషల్ మీడియాకు మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు. పలువురిని విచారించే అవకాశం ఉంది. అమిత్ షా మార్పింగ్ వీడియో కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. టీపీసీసీ సోషల్ మీడియాకు మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు. పలువురిని విచారించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జనవతిని. నాగేంద్ర, ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు నిన్న, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి రమ్మని కూడా ఆదేశాలు ఇవ్వడం మనం చూస్తాం. సో మళ్ళీ ఇంకొకసారి ఎవరు వెళ్ళలేదు కాబట్టి అనుకోవచ్చే, ఏ విధంగా చూడాలి, చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది కేసుకు సంబంధించి. అదే వీడియో మార్పింగ్ సంబంధించి, అమిత్ షాకు సంబంధించినటువంటి వీడియోని మార్పింగ్ చేశారు, రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంలో తప్పుడు సమాచారాన్ని మార్పింగ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర పెద్దలు ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ చేరుకొని ఆ 2 రోజుల క్రితం ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఉన్నారో వారందరికీ కూడా నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. వారందరినీ కూడా ఆ పరిస్థితి తీసి విచారణకు హాజరు కావాలంటే కూడా నోటీసులో చెప్పినప్పటికీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కానీ మాకు విచారణకు రావడానికి అదేవిధంగా 48 గంటల టైం, దాదాపు 10 రోజుల వరకు సమయం కావాలనేటటువంటి అంశాన్ని సందర్భంగా లేఖలో రాసి పంపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనిపైన ఢిల్లీ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇదే అంశం పైన పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కూడా సీరియస్ గా ఉన్నారు. విచారణకు హాజరు కావాల్సినటువంటి సమయంలో ఈ విధంగా లేఖలు రాయడం ఏంటనే దానిపైన కూడా వారంతా కూడా కొంత ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు మరోసారి నోటీసులు జారీ చేసేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగానే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. మధ్యాహ్నం తర్వాత ఏ క్షణమైన సరే మరోసారి గాంధీ భవన్ చేరుకొని మరోసారి నోటీసులు ఇవ్వడంతో పాటు అదేవిధంగా మార్పింగ్ చేసినటువంటి వీడియో అని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినటువంటి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జీలను ఎవరైతే నోటీసులు ఇచ్చారో వారందరిని కూడా విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఏ మార్పింగ్ వీడియో కూడా రాష్ట్ర నాయకత్వం కానీ అదేవిధంగా కాంగ్రెస్ సోషల్ మీడియా కానీ ప్రచారం చేయడం అంత పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి కన్నుసన్నల్లోనే ఈ మార్పింగ్ వీడియోని సజ్జేసిన ప్రచారం చేశారనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన మాత్రం సీరియస్ గా పోలీసులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మాత్రం దీనికి సంబంధించి న్యాయపరంగా ముందుకు వెళ్తామంటూ కూడా మరొకవైపు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.